త్రిపుర మేఘాలయ నాగాలాండ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపురలో ఆధిక్యం మారుతోంది. 28 స్థానాలకే బీజేపీ ఆధిక్యత పరిమితమైంది. గ్రేటర్ త్రిపురలాండ్ కు డిమాండ్ చేస్తున్న త్రిపురమోతా పార్టీకి 13 స్థానాల్లో ఆధిక్యత సాధించింది. 60 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 31 కంటే బీజేపీ అత్యధిక ఆధిక్యత తగ్గింది. త్రిపురలో బీజేపీ అధ్యక్షుడు రజీబ్ భట్టాచార్య వెనుకంజలో ఉన్నారు. नागालैंड बीजेपी एनडीपीपी कूटमी आधिक्य दूसुकुपोतोंदी. 50 स्थानाल्लो बीजेपी कूटमी आधिक्यंलो उंदी. दींतो अक्कड भारी मेजारिटी तो प्रभुत्वं एर्पाटु चेयनुंदी कूटमी. इक मेघालयलो हंग दिशगा फलितालु वेलवडुतुन्नायि. త్రిపుర మేఘాలయ నాగాలాండ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపురలో ఆధిక్యం మారుతోంది. 28 స్థానాలకే బీజేపీ ఆధిక్యతకు పరిమితమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? యశ్వతి, ఏదైతే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలపైన ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ बीजेपी कांग्रेस बागा वेयालनुकुन्नायि. कानी कांग्रेस अयिते पेद्दगा एक्कड कूडा लीड चूपेटटुवंटि परिस्थितुलु कनिपिंचट्लेदु. अयिते प्रधानंगा त्रिपुरालो मात्रं इप्पटिके बीजेपी अंटे मोदट्लो एक्कुव स्थानाल्लो दादापु 40 स्थानाल वरकु कूडा बीजेपी लीड कनिपिंचिंदि. कानी प्रस्तुत परिस्थितुलु चूस्तुंटे मात्रं కొంత ఆ లీడ్ కూడా అంటే కొన్ని సీట్లు తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేఘాలయ విషయానికి వస్తే మేఘాలయలో మాత్రం బీజేపీ లీడ్ లో కనిపిస్తుంది. మిగతా పార్టీలు వెనకంజలో కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా కొంత అటు సమాంతరంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాగాలాండ్ విషయానికి వస్తే పక్కాగా బీజేపీ కొంత లీడ్ లో కనిపిస్తుంది. సో ఈ మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు బీజేపీ వైపు కనిపిస్తుంటే మేఘాలయలో మాత్రం హంగు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా ఇక్కడ సాంప్రదాయాలు వేరు, ఇక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఓటర్లు సైతం ప్రాంతీయ పార్టీలతో పాటు ఇటు జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీకి మరోవైపు కాంగ్రెస్ కు ఓట్లు వేసినప్పటికీ బీజేపీనే ఎక్కువ ఓట్ల రూపంలో వాళ్ళు ఆదరించినట్టుగా కనిపిస్తుంది. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫైనల్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం లీడ్స్ లో అంటే అటు త్రిపురలో బీజేపీ కనిపిస్తుంటే నాగాలాండ్ లో కూడా అటు ఏదైతే బీజేపీ కనిపిస్తుంది. మరోవైపు మేఘాలయలో మాత్రం కొంత హంగుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాల్లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల వద్ద ప్రత్యేకంగా 144 సెక్షన్ విధించడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియను మొత్తం కూడా సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్నారు. ప్రత్యేక కెమెరాల ద్వారా కూడా రికార్డ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం సైతం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, రాజు, ఓవరాల్ గా ఈసారి సరళి ఏ విధంగా ఉంది? రాజు, కౌంటింగ్ సరళి కావచ్చు, మిగతా అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి? ఏ స్వాతి, అంటే మామూలుగా మనం చూస్తూనే ఉంటాము ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎవరైతే జాతీయ పార్టీలుగా ఉంటారో వాళ్లకు చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే రానున్నటువంటి 2024 ముందు ఈ ఏడాది మొత్తం కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ప్రారంభంలో జరిగినటువంటి ఈ ఎన్నికలు అంటే అటు త్రిపుర కావచ్చు, మేఘాలయ కావచ్చు, నాగాలాండ్ ఒక్కో రాష్ట్రంలో 60 సీట్ల చొప్పున ఉన్నటువంటి పరిస్థితి, మొత్తం 180 స్థానాలకు ఇప్పుడు ఫలితాలను కౌంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే బీజేపీ క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం కానీ పూర్తిగా ఇన్ఛార్జీలను మోహరించి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కొంత మెరుగ్గానే కనిపించాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఏదైతే గతంలో సాధించినటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో వాటిని కూడా నిలబెట్టుకుంటుందా లేదనేది కూడా కనిపిస్తుంది. సో ఒకవైపు ఆ లోకల్గా ఉన్నటువంటి నాగా పీపుల్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ పీపుల్ ఫ్రంట్ కావచ్చు, మరోవైపు ఏదైతే త్రిపుర లోధా పార్టీ కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించి కూడా కొంత ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ అటు మేఘాలయ మరోవైపు త్రిపురలో మాత్రం బీజేపీ వైపే కొంత ఓటర్లు మక్కువ చూపినట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనా మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అటు త్రిపురలో బీజేపీ, మేఘాలయ, నాగాలాండ్లో కూడా మిగతా అన్ని పార్టీలతో అంటే ఏదైతే పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అందే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.